ఒక అమ్మాయి జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఈమె పేరు క్లారా తను ఒక నర్సు ఈమె జాబ్ కోసం ఒక ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయి పేరు యానా ఆమె ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది పైగా ఆమె ప్రెగ్నెంట్ అందువల్ల ఇంట్లో పనులు ఒక్కటే చేసుకోవడం కష్టమని హెల్ప్ కోసం ఒక అమ్మాయిని పెట్టుకోవాలనుకుంటుంది ఆ టైంలోనే యానాకి పెయిన్ అనిపిస్తుంది క్లారా ఆమె కూల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది తన హెల్పింగ్ చూసి యానా ఇంప్రెస్ అవుతుంది సో క్లారాని పనుల్లో పెట్టుకుంటుంది ఇక మీద తనతోనే ఉండాలని చెప్తుంది క్లారా ఇంటి నుంచి తన లగేజ్ తెచ్చుకొని ఇక్కడే ఉంటుంది ఇంట్లో అన్ని పనులు శ్రద్ధగా చేస్తూ ఉంటుంది అయితే పనులు చేసేటప్పుడు యానా గదిలో ఒక గన్ చూస్తుంది తర్వాత యానాకి సూఫ్ చేసి ఇస్తుంది క్లారా గన్ను గురించి పెద్దగా పట్టించుకోదు తర్వాత యానాని హాస్పిటల్ కి చెకింగ్ కి తీసుకెళ్తుంది డాక్టర్ బేబీ చాలా హెల్దీగా ఉంది అని చెప్తాడు ఆనాకి పుట్టబోయే బిడ్డ అబ్బాయి అని సోనోగ్రాఫిక్స్ వల్ల తెలుస్తుంది ఆ తర్వాత రోజు యానా డ్రెస్అప్ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటుంది ఆనాకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం క్లారాన్ కూడా డ్యాన్స్ చేయమని పిలుస్తుంది తర్వాత ఆనా డ్రింక్స్ చేస్తూ ఈరోజు తన బర్త్డే అని తన ఫ్యామిలీని ఎంతో మిస్ అవుతున్నానని ఎమోషనల్ అవుతుంది తన గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది తను వేరే ఒకరితో రిలేషన్లో ఉండడం వల్ల అలా చేయడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదని అందువల్ల అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్నానని చెప్తుంది ఆ తర్వాత రోజు యానాని హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తుంది డాక్టర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది నాన్ వెజిటేరియన్ తినొద్దు అని చెప్తుంది ఇక అప్పటి నుంచి క్లారా ఆనాకి ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే పెడుతుంది క్లారా ఆనాని చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది తనకి పుట్టబోయే బాబు కోసం పేరు సెలెక్ట్ చేసుకోమని ఆనాకి ఒక బుక్ ఇస్తుంది ఆ తర్వాత క్లారా మూడు బాగాలేక క్లబ్కి వెళ్తుంది నైట్ లేట్గా రావడం వల్ల మెలుకుగా ఉంటుంది సో రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తుంది అక్కడ ఆనా ఫ్రిడ్జ్లో ఏదో తీసుకుంటూ ఉంటుంది క్లారా ఆయన దగ్గరికి హెల్ప్ చేయడానికి వెళ్తుంది ఆ వెంటనే ఆయన క్లారాని దగ్గరికి తీసుకొని ముద్దు పెడుతుంది ఆమె మేడ మీద రక్తం వచ్చేలా కురుగుతుంది ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉదయాన్నే క్లారా తను పనులు చేసుకుంటూ ఉంటుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన రాత్రి ఏం జరగనట్లు నార్మల్గా ఉండడం చూసి తను నిద్రలో అలా చేసి ఉంటుందేమో అనుకుంటుంది జరిగిన విషయం గురించి డిస్కస్ కూడా చేయదు ఆయన పుట్టబోయే బాబు కోసం పేరు సెలెక్ట్ చేశానని జియోల అని పేరు పెడుతున్నానని చెప్తుంది క్లారా ఆయన ప్రెగ్నెన్సీ తయారు చేస్తూ ఉంటుంది అందులో ప్రతి పౌర్ణమి రోజున రౌండప్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే నిండు పౌర్ణమి రోజున మాత్రమే ఆనా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆ తర్వాత తనకి కొన్ని కళలు కూడా వస్తూ ఉంటాయి అందువల్ల రాత్రి తన దగ్గరే క్లారాని పడుకోమని చెప్తుంది అయితే ఒకరోజు అర్ధరాత్రి ఆనా లేచి బయటకు వెళ్తుంది క్లారా కూడా తన వెంట వెళ్తుంది ఆనా వెనకాలే ఫాలో చేస్తూ ఉంటుంది ఆనా బిల్డింగ్ బయటకు వెళ్ళి సెలార్లో ఒక పిల్లిని పట్టుకొని తింటూ ఉంటుంది క్లారా ఇదంతా చూసి చాలా షాక్ అయిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే ఆనా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది తనకి ఇంతకు ముందులాగే రాత్రి జరిగింది ఏమీ గుర్తుండదు అయితే ఇదంతా క్లారా గమనించి ఫుడ్లో తన చేతిని కట్ చేసుకుని బ్లడ్ అందులో కలిపి ఆనాకి పెడుతుంది ఆన ఆ బ్లడ్ ఉన్న ఫుడ్ని చాలా ఇష్టంగా తినడం చూస్తుంది ఆ తర్వాత తనతో మీరు నిద్రలో నడుస్తున్నారు అని చెప్తుంది ఆన చాలా టెన్షన్ పడుతుంది అది చూసి క్లారా సర్ది చెప్తుంది ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో అది నైట్ డిజార్టర్ కాదు నిండు పౌర్ణమి రోజు మాత్రమే అలా జరుగుతుందని చెప్తుంది ఆ రోజు రాత్రి యానా బెడ్ చుట్టూ పిండి వేస్తుంది ఒకవేళ బెడ్ దిగి నడిస్తే తెలిసిపోతుందని మరుసటి రోజు ఉదయాన్నే క్లారా యానాని నిద్రలేపుతుంది తన కాళ్ళు చూస్తుంది తను స్లీప్ వాక్ చేయలేదని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ తర్వాత యానా క్లారాకి తన గతం గురించి చెప్తుంది కొన్ని రోజుల ముందు నా ఫ్రెండ్తో వెకేషన్కి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇద్దరం కలిసి సరదాగా తిరగడానికి వెళ్ళాం మౌంటైన్స్ దగ్గర టైం స్పెండ్ చేసాం నేను మేలుకునేసరికి అతను కనిపించలేదు చెట్లలో ఒక క్రియేచర్ని చూశాను అతని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి ఆ తర్వాత కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఆ వ్యక్తి కోసం చాలా వెతికాను టౌన్లో అతని గురించి ఎవరికీ తెలియదన్నారు నేను మళ్ళీ అతన్ని ఎప్పుడూ చూడలేదు అని చెప్తుంది ఆ రోజు రాత్రి యానాకి పెయిన్స్ వస్తాయి క్లారా కంగారు పడుతూ డాక్టర్కి కాల్ చేస్తుంది కానీ ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది అక్కడ వాతావరణం మొత్తం చాలా టెన్షన్లో ఉంటుంది ఇంతలో ఆ బేబీ ఆయన కడుపులోంచి చీల్చుకుని బయటకు వచ్చేస్తుంది దీంతో ఆన అక్కడికక్కడే చనిపోతుంది క్లారా వచ్చి చూసి స్టన్ అయిపోతుంది ఎందుకంటే ఆనాకి విచిత్రమైన బేబీ పుడతాడు శరీరం అంతా తోడేలి చర్మంతో నిండిపోయి ఉంటుంది బేబీ అరుపులు కూడా విచిత్రంగా ఉంటాయి చాలా భయపడుతూ గన్తో బేబీని సూట్ చేయాలని అనుకుంటుంది కానీ జాలిపడి అలా చేయకుండా బేబీని తన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దారిలో ఆ బేబీని వదిలేయాలనుకుంటుంది కానీ జాలిపడి వెనక్కి వెళ్ళి బేబీని తీసుకుని తను ఇంతకు ముందు ఉన్న ఇంటికి వెళ్తుంది క్లారా ఆ బాబుని తన దగ్గర ఉంచుకోవాలని అనుకుంటుంది కట్ చేస్తే ఏడు సంవత్సరాల తర్వాత ఆనా కొడుకు పెరిగి పెద్ద అవుతాడు క్లారా బాబుని పెంచి పెద్దవాణి చేస్తుంది ఆనా పెట్టాలనుకున్న పేరునే ఆ పిల్లాడికి పెడుతుంది చూడడానికి ఆ పిల్లడు అందరి పిల్లల్లాగే ఉంటాడు అందరిలాగే స్కూల్కి వెళ్తాడు చదువుకుంటాడు అయితే క్లారా పిల్లాడికి వెజిటేరియన్ మాత్రమే పెట్టి జాగ్రత్తగా పెంచింది నాన్ వెజిటేరియన్కు దూరంగా ఉంచుతుంది వెజిటేరియన్ తినే పెద్దవాడయ్యాడు తన బర్త్డే కూడా చేసుకుంటారు ఒక రోజు క్లారా నైట్ పిల్లడిని ఒక రహస్య గతిలో పౌర్ణమి రోజు చైన్తో కట్టేసి ఉంచుతుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే గోర్లు కత్తిరిస్తూ ఉంటుంది చాలా విచిత్రంగా పిల్లాడు ఒంటి మీద వెంట్రుకలు ఉంటాయి ప్రతి పౌర్ణమి రోజు పిల్లాడు ఉల్ఫ్గా మారుతూ ఉంటాడు ఒంటి నిండా వెంట్రుకులు గోర్లు ములుస్తాయి అందుకే ఆమె ఆ వెంట్రుకలు సేవ్ చేసి నైల్స్ కట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ పిల్లాడు నార్మల్ పిల్లలనే ఉంటాడు ఇక్కడ ఒక విషయం గమనిస్తాం క్లారా పిల్లాడికి వాళ్ళ అమ్మ గురించి నిజం చెప్పదు నువ్వు నాకు దొరికవు నేను నిన్ను ఇంటికి తీసుకొచ్చానని చెప్తుంది తర్వాత పిల్లాడికి హాలిడేస్ వస్తాయి క్లారా ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది అందువల్ల పిల్లాడిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి వెళ్తుంది క్లారా వాళ్ళ అమ్మ పిల్లాడు చాలా వీక్గా ఉన్నాడు ఇదంతా వెజిటేరియన్ తినడం వల్ల అని చెప్పి లంచ్లో మాంసం వండి పెడుతుంది పిల్లాడు కూడా చాలా ఇష్టంగా తింటాడు సాయంత్రం క్లారా వచ్చేసరికి తన వస్తువుల నుంచి ఒక ఫోటో తీసుకొని ఈమె ఎవరు అని అడుగుతాడు క్లారా నీకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నా ఆమె మీ అమ్మ నువ్వు పుట్టగానే చనిపోయిందని చెప్తుంది అయితే పిల్లాడు ఆమె మాటలు విన్నాడు చాలా కోపంగా గొడవ చేస్తాడు క్లారా కోపంతో రూమ్లో వేసి లాక్ చేస్తుంది క్లారా చేతికి ఇంజురీ కూడా చేస్తాడు క్లారా వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది నాకు తెలీదు నేను లంచ్లో మాంసం మాత్రమే తినిపించాను అని చెప్తుంది క్లారాకి పూర్తిగా విషయం అర్థమవుతుంది మాంసం తినడం వల్లే పిల్లాడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటుంది ఆ రోజు రాత్రి జోయల్ ఫ్రెండ్స్ కూడా వస్తారు క్లారా జోయల్ నిద్రపోతున్నాడు వెళ్ళిపోండి అని చెప్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు క్లారా పిల్లాడితో నువ్వు మీ అమ్మలాగే ఉన్నావు మీ అమ్మకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం నువ్వు కూడా డ్యాన్స్ నేర్చుకో అని చెప్తుంది జోయల్ మా అమ్మ ఎలా చనిపోయింది అని అడుగుతాడు క్లారా నువ్వు పెద్దవాడి అయ్యాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను అంటుంది జోయల్ తన తండ్రి గురించి అడుగుతాడు క్లారా మీ నాన్న గురించి నాకేమీ తెలియదు అని చెప్తుంది అప్పటి నుంచి క్లారా తనకి వ్యతిరేకంగా ఉంటాడు స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని వెతుక్కుంటూ ఫ్రెండ్తో వెళ్తాడు వాళ్ళు ఒక మాల్కి వెళ్తారు ఆయన ఆ మాల్లోనే షాపింగ్ చేసి ఉంటుంది వాళ్ళ అమ్మ పిక్ తీసిన బాక్స్ మీద ఆ పేరు చూస్తాడు సో దీనివల్ల అక్కడ వాళ్ళ నాన్న ఉంటాడేమో అని వెతుకుతూ ఉంటాడు క్లారా స్కూల్లో జైలు లేకపోవడంతో ఆ పిల్లాడి ఫాదర్ని అడుగుతుంది అతను జైలు వెంట తీసుకు వెళ్ళాడు అని చెప్తాడు పిల్లలు అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు మీరు ఈ విషయం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆకలిస్తే వాళ్ళే తిరిగి ఇంటికి వస్తారని చెప్తాడు క్లారా జోయల్ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడుగుతుంది అతను కూడా జోయల్ గురించి తెలియదు అని అంటాడు ఇంకో ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తుంది కానీ క్లారా అలా చేయదు ఎందుకంటే జోయల్ తన కొడుకు కాదు కాబట్టి తిరిగి క్లారా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది జోయల్ త్వరగా తిరిగి ఇంటికి రావాలని ప్రేత్ చేస్తుంది ఇంకోవైపు జైలు ఫ్రెండ్స్తో కలిసి మాలంతా తిరిగి వాళ్ళ నాన్న కోసం వెతుకుతూ ఉంటారు మాల్ క్లోజింగ్ టైం అవడంతో క్లోజ్ చేసేస్తారు ఇద్దరు అక్కడే బట్టల మధ్య దాక్కుని ఉంటారు తర్వాత బయటకు వచ్చి వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ వెతుకుతూ జైలు చంద్రుడి పైన చూస్తాడు పౌర్ణమి రోజు కావడంతో జైలు ఉల్ఫ్గా మారిపోతాడు తన ఫ్రెండ్ని తరుముతాడు ఆ పిల్లాడు పరిగెడుతూ లిఫ్ట్ దాకా వెళ్తాడు కానీ లిఫ్ట్ డోర్ మూసుకోదు అందువల్ల జైలు ఆ పిల్లాడిని చంపి తినేస్తాడు తిరిగి ఇంటికి వచ్చేస్తాడు క్లారా అమ్మ చూసి చాలా భయపడుతుంది ఎందుకంటే తను ఇంటికి వచ్చినప్పుడు అదే ఉల్ఫ్ రూపంలో ఉంటాడు అందుకని క్లారా అమ్మ ఒక కాల్ చేస్తుంది చర్చి పాదాన్ని పిలిచి ఏదైనా ఉంటే పోయేలా చేద్దామని అనుకుంటుంది కానీ క్లారా అమ్మని ఏదోలా చెప్పి ఆపేస్తుంది తన మీద ఏవి కూడా పనిచేవు ఎందుకంటే తను ఒక వీర్ ఉల్ఫ్ అని చెప్తుంది ఆ తర్వాత రోజు క్లారాకి అక్కడే ఉండడం ఇష్టం లేక తను సామాన్లన్నీ ప్యాక్ చేస్తుంది జోయిలు నిద్రలేవగానే రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది మా నాన్నని వెతకడానికి నా ఫ్రెండ్తో ఒక మాల్కి వెళ్ళాను రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదు నేను ఒక్కడిని ఇంటికి వచ్చాను అని చెప్తాడు నాకు ఆకలిగా కూడా లేదు అంటాడు క్లారేకి అంతా అర్థమవుతుంది జోయల్ తన ఫ్రెండ్ని చంపి తినేశాడని ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్తుంది జోయల్కి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్న గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు క్లారాని ఒక రూమ్లో లాక్ చేసి స్కూల్కి వెళ్ళిపోతాడు అప్పుడు కూడా తన ఫ్రెండ్ గురించి తనకి ఏమీ గుర్తులేదు టీవీలో మాల్ గురించి న్యూస్ వస్తుంది ఒక మాల్ లిఫ్ట్ లో బ్లడ్ ఉంది కానీ అక్కడ డెడ్ బాడీ లేదని న్యూస్ లో వస్తూ ఉంటుంది ఈ లోపే క్లారా ఫ్రెండ్ తన ఇంటికి వస్తుంది క్లారా రోజు డ్యూటీకి వెళ్ళలేదు అందువల్ల కలవడానికి తన ఫ్రెండ్ వస్తుంది అయితే డోర్ ఓపెన్ చేసే ఉంటుంది లోపలికి వెళ్ళి చూస్తే క్లారా హెల్ప్ అని అరవడం వినిపిస్తుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది క్లారా కంగారుగా బయటకు వస్తుంది అయితే అక్కడ ఏం జరుగుతుందో క్లారా ఫ్రెండ్కి అర్థం కాదు ఆ తర్వాత క్లారా గన్ తీసుకుని జోయల్ కోసం వెళ్తుంది జోయిల్ ఎక్కడుంటాడో క్లారాకి ఖచ్చితంగా తెలుసు క్లారా ఒక ఫెస్టివల్ జరిగే చోటుకు వెళ్తుంది జోయిల్ ఎవరినైతే చంపి తిన్నాడో ఆ పిల్లాడి ఫాదర్ ఇప్పటి వరకు ఇంకా వాళ్ళ అబ్బాయి ఇంటికి రాలేదు అని చెప్తాడు క్లారా నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు అంటుంది ఇంకోవైపు జోయల్ ఒక అమ్మాయితో ఆడుకుంటూ ఉంటాడు ఉన్నట్టుండి ఒక వీర్ లాగా మారిపోతాడు ఎందుకంటే ఆ రోజు నిండు పౌర్ణమి వెంటనే తన ఫ్రెండ్ మీద అటాక్ చేయబోతాడు ఈలోగా అక్కడికి క్లారా వచ్చి షూట్ చేస్తుంది ఆ ఉల్ఫు ఇంజు అయ్యి నడవలేకపోతుంది క్లారా దాన్ని ఇంటికి తీసుకెళ్తుంది చైన్స్ తో కట్టేస్తుంది తనకు తగిలిన బుల్లెట్ తీసి బ్యాండేజ్ వేస్తుంది అయితే ఈలోపే జియోల్ ఒక వీర్ ఉల్ఫ్ అని అందరికి తెలిసిపోతుంది సో అందరూ దాడి చేయడానికి వాళ్ళ ఇంటి మీదకి వస్తారు లోపే క్లారా ఒక స్టోరీ చెప్తుంది నిన్ను నేను ప్రొటెక్ట్ చేయాలి నువ్వు నా మీద అటాక్ చేయకూడదు అని చెప్తుంది ఆ తర్వాత చేయి అందిస్తుంది ఆ ఉల్ఫ్ కూడా చేయి అందిస్తుంది వాళ్ళ మీద దాడి చేయడానికి ఉల్ఫ్ రెడీ అవుతుంది ఎందుకంటే వాళ్ళు దాడి చేసేందుకు ఇంటి మీదకి వస్తారు పోరాడటానికి రెడీ అవుతూ ఉండగానే ఈ మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్